గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు సదసుపేటలోని వార్డు నెంబర్ 17 లో 6 లక్షలతో మురికి కాలువ నిర్మాణం చేయడం కొరకు భూమి పూజ చేయడం జరిగింది మరియు పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నిర్మాణం జరుగుతున్న స్లాటర్ హౌస్ ప్రాంతం మరియు ఎఫ్ఎస్టిపి నిర్మాణం కొరకు సేకరణలో ఉన్న స్థలం ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది మరియు ఇట్టి స్థలము అనువుగా లేదని వేరే స్థలమునకు పరిశీలించవలసిందిగా ఎంఆర్ఓ గారిని ఆదేశించడం జరిగింది ओके सर अंदर की नमस्कार ఈరోజు సదాశివపేట్ పట్టణంలో వార్డ్ నంబర్ 17 లో 14 ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా 5 లక్షలు సీసీ ట్రైన్ ప్రారంభించిన చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన వైస్ చైర్పర్సన్ చింతగోపాల్ గారు తర్వాత విశ్వనాథ్ గారు మన కమిషనర్ గారు వార్డ్ కౌన్సిలర్ గారు అందరూ కౌన్సిలర్స్ ఏఈ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇలాంటి అన్ని వార్డ్స్ లో కూడా 14 ఫైనాన్స్ కమిషన్ లో గాని ఇంకా వేరే ఎస్సీ సబ్ ప్లాన్ ఫండ్స్ లో గాని కూడా మా కమిషనర్ గారు ఏఈ గారు అందరూ కౌన్సిలర్స్ కలిసి త్వరలో అన్ని వర్క్స్ కూడా ఆల్రెడీ కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఇంకా కూడా ప్రోగ్రెస్ లో ఖచ్చితంగా తీసుకొని రావాలి నేను కోరుతా ఉన్నాము ముఖ్యంగా పట్టణం ప్రగతి సంబంధించిన కూడా ఇక్కడ మన గౌరవ మంత్రివర్య ఆదేశం మేరకు 3 క్రిస్టియన్స్ గ్రేవ్యార్డ్ ముస్లిం గ్రేవ్యార్డ్ అండ్ హిందూ శ్మశాన వాటిక కూడా త్వరలో అది ఇనాగరేషన్ కూడా రెడీగా అయింది మీ ఏడియర్ వర్క్స్ కూడా రెడీగా అయింది ఇలాంటి అన్ని వర్క్స్ కూడా పట్టణాల్లో చాలా మంచిగా జరుగుతూ ఉంది ఇంకోటి చాలా ముఖ్యంగా విషయం ఏముంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన 2 జియోస్ ఒకటి జియో 68 జియో 69 అది ఖచ్చితంగా అందరూ సిటిజన్స్ పాటించాలి నేను కోరుతా ఉన్నాము అందరూ ఖచ్చితంగా బయట ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాస్క్స్ ఖచ్చితంగా ధరించాలి మాస్క్ ధరించకపోతే ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి మున్సిపాలిటీ తరఫు నుంచి 1000 రూపాయలు ఫైన్ కూడా వేయడం జరుగుతూ ఉంది అది ఆల్రెడీ జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ప్రభుత్వం ఆదేశం మేరకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా మనం ఇప్పుడు చాలా పండుగలు కూడా వస్తున్నాయి సో అందరూ ప్రజలతో అదే విజ్ఞప్తి ఉంది మీరు ఇంట్లో ఉండి మంచిగా పండుగ సెలబ్రేట్ చేయాలి బయట ఎక్కడైనా పెద్ద గ్యాదరింగ్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి ఎందుకంటే మళ్ళీ కొన్ని కోవిడ్ కేసులు ఇంక్రీజ్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన జియో 68 జియో 69 ఇన్స్ట్రక్షన్స్ అందరూ సిటిజన్స్ పాటించాలి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ